నమస్తే మేడం. నమస్తే ఉష. మేడం, చాలామంది అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్, ఎక్కువగా ఫ్రెండ్స్ కాలేజ్లో కానీ లేకపోతే మనం ఏదైనా కొలీగ్స్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు అంటే అంత జాతకం తెలిసేసినట్టు మాట్లాడుకుంటూ ఉంటాము. ఎక్కువ అరచేతిని చూసినప్పుడు ఏంటంటే ఏవైతే ఈ రెండు రేఖలు కలిసి ఉంటాయో, అంటే మీ నువ్వు పెళ్ళయ్యాక మీ హస్బెండ్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఏ క్లాషెస్ లేకుండా మీ లైఫ్ బాగా లీడ్ చేస్తారు, మీ రేఖ బాగుందని కొంతమంది అంటారు. కొంతమంది కొంచెం కొంచెం ఇట్లా పక్కకు జరిగినట్టు కానీ స్ప్లిట్ ఉన్నట్టు కానీ ఉంటే అమ్మో మీకు ఏవో క్లాషెస్ వస్తే నువ్వు జాగ్రత్త అని ఇట్లా బెదిరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు. జనరల్గా మనం ఎక్కువ చూసేది ఏంటంటే ఆ రెండు రేఖలు వైఫ్ అండ్ హస్బెండ్వి అని కానీ లేకపోతే అది నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఆ రేఖ ఎలా ఉంటే లైఫ్ అలానే ఉంటుంది అనేది ఎంతవరకు నిజం. దాంతోపాటు కొంతమంది ఏంటంటే ఈ కనురెప్పల పైన ఇట్లా అన్నప్పుడు మనం ముడతలు పడుతూ ఉంటాయి. 2 పడితే క్యారెక్టర్ ఒకలా, 3 పడితే ఒకలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుందంటారు. అసలు వీటన్నిటి గురించి ఏం చెప్తారు మేడం, ఇవి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నన్ను కూడా అడుగుతుంటారు ఉషా, మామూలుగా ఇలా మాట్లాడుతూ ఉంటే ఇగో ఈ 2 లైన్స్ ఇలా డిఫరెన్స్ ఉంటే భార్యాభర్తలు విడిపోతారు. చాలా పెద్ద అందరికీ తీర్చుకోవాల్సిన డౌట్ అనమాట, కామన్ డౌట్ అందరిలోనే వచ్చేస్తుంది ఇది. అంటే ఇదేమో హెడ్ లైన్ అంటాము పామిస్ట్రీలు, ఇది లైఫ్ లైన్, ఇది జీవిత రేఖ కదా. జీవితం అంటే ఇక మ్యారేజ్, సెటిల్మెంట్, వాట్ ఇట్ మేబీ అలా చెప్తారు కాబట్టి మేబీ నానుడు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇలా ఎప్పుడైతే లైన్స్ ఈ డిఫరెన్స్ కనబడుతుందో భార్యాభర్తలు విడిపోతారు. నాకు 2 చేతుల్లో అలాగే ఉందండి, ఎవరో చెప్పారు నువ్వు మీ హస్బెండ్తో సరిగ్గా ఉండవని చెప్పి చాలామంది అమ్మాయిలు భయపడుతూ ఉన్నారనమాట. ఇట్లా అసలు ఇది ఏంటి, నిజంగా ఇది భార్యాభర్తల రేఖ, ఇది విడిగా ఉంటే నిజంగా విడిపోతారా అని చాలామందిలో డౌట్స్ ఉన్నాయి. ఇవాళ అది క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇది హెడ్ లైను, అంటే మనం ఆలోచించే విధానం అనమాట. ఈ హెడ్ లైన్ మీద ఉండే లైన్స్ బట్టే మనం ప్లెయిన్గా ఆలోచిస్తామా, గజిబిజిగా ఆలోచిస్తామా, టెన్స్ ఫీల్ అవుతామా, మైండ్ లోడ్ తక్కువ తీసుకుంటామా అనే విషయాలు చాలా హెడ్ లైన్ స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటాయి. ఇది వచ్చి మనకి స్పాన్ ఆఫ్ ద లైఫ్, జీవిత రేఖ అంటే లైఫ్ స్పాన్, హెల్త్ ఇది చెప్తూ ఉంటుంది. అంటే ఎంతకాలము మనిషికి స్పాన్ ఉందని ఒక విషయం కొన్ని సందర్భాల్లో, అండ్ హెల్త్ ఎలా ఉంటుంది అన్న విషయాలు, అంటే జీవితము ఆలోచన కలుస్తుందా లేదా అన్నది. సో ఈ రెండు ఆలోచన విధానం బట్టే మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఈ రెండు కనెక్ట్ అయ్యేది మ్యారిటల్ లైఫ్లో. అందుకని చాలామంది ఏంటంటే ఆలోచన జీవితం అన్నది కరెక్ట్గా ఉంటే భర్తతో కరెక్ట్గా ఉంటారు. ఒకటి ఉష, మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదా, ఏదో విషయానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. కాంప్రమైజ్ అడ్జస్ట్ అయితేనే వాళ్ళ కాపురం కలకాలం ఉంటుంది. అంటే ఎక్కువ మ్యారిటల్ ఇయర్స్ అయిన వాళ్ళల్లో చూస్తే చాలా కాంప్రమైజ్ అయిన విషయాలు ఉంటాయి. అటువంటి వాళ్ళే ఒక 45 ఇయర్స్, 50 ఇయర్స్ దాంపత్య జీవితం అలా ఉంటూ ఉంటారు కదా. అంటే ఆ కాంప్రమైజ్ అన్నది హెడ్ లైన్లో తెలుస్తుంది, అంటే ఆలోచన విధానం. కొంతమంది ఉంటారు ఎడ్డం అంటే దడ్డం అంటారు, నా మాటే కావాలి అని విన్న అటువంటి వాళ్ళు ఆటోమేటికల్లీ లైఫ్ పార్ట్నర్తో క్లాషెస్ వచ్చేస్తాయి కదా, అందువల్ల ఇది ఇలా వచ్చింది. కానీ అంటే కొంతవరకు 100లో ఒక 10-15% వరకే ఇది కరెక్ట్. కానీ కొంతమంది ఎడ్డవంటే తెడ్డం అన్నా కూడా హస్బెండ్ దాన్ని అర్థం చేసుకొని కంటిన్యూ అయ్యే జీవితాల్లో విడిపోరు. అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటి అంటే రెండు డిఫరెన్స్ ఉన్నాయంటే మొండిగా ఉంటారు. ఒకటి, వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితమైన భావాలు ఉంటాయన్న ఫలితం మాత్రమే దానికి మనం చెప్పాలి. ఆ రెండు లైన్స్లో జీవిత రేఖ హెడ్ లైన్ విడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 45 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళని నేను చూశాను. మరి వాళ్ళు ఎందుకు విడిపోలేదు? పెళ్ళే 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పిల్లలు పెళ్ళి చేసి మనవల్ని ఎత్తుకుని కూడా అలాగే పోట్లాడుకుంటూనే ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పటికీ కాఫీ అంటే టీ అంటే ఇది, పరవాణంతం అంటే పులిహార తెచ్చావేంటి, ఇలాంటి కాంట్రవర్సీస్ ఉంటూనే ఉంటాయి. బట్ దే ఆర్ లివింగ్ టుగెదర్. అంటే కారణం ఏంటంటే ఈమె ఎలా ఉన్నా హస్బెండ్ బాగా అర్థం చేసుకుని ఆయన డౌన్ అయిపోయారనుకోండి, ఆ కాపురం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది భార్యాభర్తలు విడిపోతారని చెప్పడానికి సంబంధించింది అయితే కాదు, కానీ వాళ్ళ మనస్తత్వానికి సంబంధించింది. కొంతమంది ఏంటి అంటే అంతే, వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పింది వింటారు, వాళ్ళకి అది రీజనబుల్గా ఉంటే వింటారు, కానీ చాలా మొండిగా వాళ్ళు అనుకున్నది. కానీ వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేశాను ఈ రెండు రేఖలు ఇలా విడిగా ఉన్న వాళ్ళల్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ధైర్యం ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వాటినన్నిటినీ కలిపి ఇవన్నీ ఒక దగ్గర ఉంటే భర్తతో ఇమ్మడరేమో అన్న ఉద్దేశంతో పూర్వకాలంలో ఈ నానుడు అలా వచ్చేసింది. అమ్మాయి అంటే ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు అనుకోగా ఉండాలి, అత్తవారు చెప్పింది వినాలి, భర్త మాట వినాలి, ఇంతే అమ్మాయికి పెద్దవాళ్ళు చెప్పే జాగ్రత్తలు అంతే కదా. ఇవన్నీ అమ్మాయిలో ఎప్పుడైతే తక్కువయ్యాయో ఏమో అత్తవారింట్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఎగురుతుంది అంటారు కదా, ఇంట్లోనే ఎదురు సమాధానాలు ఇస్తుంది, రేపు అత్తవారింటికి వెళ్తే. అందుకని ఇది వచ్చింది. కానీ అత్తవారింటికి వెళ్ళినా ఈ మెంటాలిటీకి మేబీ హస్బెండ్ అడ్జస్ట్ అయిపోయి ఈమె నాలెడ్జ్కి ఈమె తెలివికి ఆయన పడిపోయి ఉంటే
అడ్జస్ట్ అయిపోతే వాళ్ళు 45 ఇయర్స్ 50 ఇయర్స్ కాపురాలు చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది భార్యాభర్తలకు సంబంధించింది కాదు, మొండితనము తెలివితేటలు ఏదైనా ఇండివిజువల్గా నేను నా కాళ్ళ మీద నిలబడతాను అన్న భావాల్ని ప్రస్ఫుటంగా అవి మనకు అర్థమవుతూ ఉంటాయి. సో అవి విడిపోయి ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు విడిపోతారని కాదు. అంటే ఏంటంటే అనుకోగా ఉండకపోతే సంసార జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా సూచనగా అలా పెద్దవాళ్ళు ఆ మాటలు ఇలా ఇలా మారిపోయి రెండు రేఖలు విడిపోతే భార్యాభర్తలు విడిపోతారంట అయ్యో అన్నది నానుడు ఎక్కువైపోయి ఉంటుంది నా అంచనా బట్టి. కానీ విడిపోయిన హస్తాల్లో నేను చూశాను ఉష, 45 ఇయర్స్ 50 ఇయర్స్. కానీ అక్కడ కూడా వచ్చిన దగ్గర కూడా డిస్కషన్స్ ఇద్దరికి, ఈయన ఒకటంటే ఆవిడొకటంటారు, అయినా వాళ్ళు కలిసి ఆ సర్లే పద ఇప్పుడు ఎందుకులే గొడవ, ఇట్లా చిగిల్లి కజ్జాలు ఆడుకుంటూనే ఇన్ని సంవత్సరాలు కాపురాలు చేసిన జీవితాలు నేను చూశాను హ్యాండ్స్ అలౌండ్. కాబట్టి ఎవ్వరూ అలా భయపడద్దు, విడిపోయి ఉన్నా కానీ మీ యొక్క టాలెంట్ వాళ్ళలో ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. మైండ్ సెట్ ఏంటంటే అంత హెడ్ బెండ్ చేయని మనస్తత్వం అని. ఎంత హెడ్ బెండ్ చేయకపోయినా కొన్ని బంధాలు తప్పదు కదా ఉషా, సొంత పిల్లల దగ్గర కొన్ని సెంటిమెంట్స్ తప్పవు. నా భర్త అనుకునే వరకు కొంత బెండ్ అవుతారు, ఆటోమేటిక్గానే బెండ్ అవుతారు వస్తుంది మనకు తెలియకుండా. ఎందుకంటే భర్తతో విడిపోతే వాల్యూ ఉండదు, పిల్లలు తన పిల్లలు కాబట్టి ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ దగ్గర లొంగుతారు, మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆహా అసలు వినరు మాట. చాలా మంది చూసారా అత్తగారితో గొడవ ఉంటుంది కానీ హస్బెండ్తో బాగానే ఉంటారు, ఎందుకంటే అత్తగారు కొంచెం ఆప్షన్ ఉంది కానీ హస్బెండ్ ఆప్షన్ లేదుగా, హస్బెండ్ చూసుకుంటారు అత్తగారు చెప్పింది వినరు, ఇలాంటి కేసెస్ అనమాట. సో కాబట్టి ఇది అలా అనుకోవడానికి వీలు లేదు, టూ ఇండివిజువల్ నేచర్ అని మనం అనుకోవచ్చు. ఇంకా మీరు అడిగారు కదా ఈ ముడతలు, మీరు అన్నది వాస్తవమే. ఎవరైతే ఇలా అంటారో ఎక్కువ ఇక్కడ ఫోల్డ్స్ పడుతుంటాయో వాళ్ళ కష్టాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి, అదైతే మనము చెప్పుకోదగ్గ విషయమే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా థింక్ చేసి చేసి చేసి, ఇప్పుడు మనము కొన్ని విషయాల గురించి ఎక్కువగా థింక్ చేస్తే కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి, ఎప్పుడు డిప్రెషన్ అలా ఉంటాయి, అప్పుడు ఈ మడతలు ఏర్పడతాయి నుదురు మీద. అప్పుడు బ్యూటీషియన్స్ ఏం చెప్తుంటారంటే ఎక్కువ శాతం నవ్వుతూ ఉండండి మీరు ఈ మడతలు తగ్గిపోతాయి అంట. అంటే ఎక్కువ శాతం టెన్షన్ పడితే తొందరగా ముసలితనం వస్తుందని ఎలా అంటారో, అంటే హార్మోన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి మనం ఎక్కువ టెన్షన్ తీసుకుంటే. సో ఈ ముడతలు ఎక్కువ పడుతుంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్స్ ఆలోచన ఎక్కువ చేస్తున్నారని అర్థం. కాబట్టి నవ్వినప్పుడు కానీ ఏడ్చినప్పుడు ముడతలు పడిన వాళ్ళు కొద్ది కష్టాలు ఎక్కువే ఉంటాయి. అండ్ ఈ రెండు మధ్యలో కూడా ఫోల్డ్స్ పడుతూ ఉంటాయి, బొట్టు రెండు వాళ్ళకు కూడా కొంచెం స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి 99% అవి జరగకుండా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఉషా. ఈ ఫోల్డ్స్ తక్కువ పడితే వాళ్ళకి కష్టాలు తక్కువ ఉంటాయి. ఎంత హ్యాపీగా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటాయి. దేన్నైనా సీరియస్గా తీసుకోకూడదు, కొన్ని తీసుకోవాల్సినవి తీసుకోవాలి కానీ ప్రతిదీ భారంగా తీసుకోవాలి. సొల్యూషన్స్ ఎత్తుకుంటే మాక్సిమం ఈ ఫోల్డ్స్ తక్కువ పడతాయి. ఫోల్డ్స్ తక్కువ పడితే మనము ఎంతకాలమైనా యంగ్గా కనిపిస్తాం, అది ఒక లాభం ఉంది. తర్వాత కష్టాలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది, మైండ్ని ఎప్పుడు రీఫ్రెష్. కానీ ఫోల్డ్స్ ఎక్కువ పడద్దనే, ఫోర్ హెడ్ మీద ఎన్ని ఫోల్డ్స్ పడితే అన్ని కష్టాలు, ఫోర్ ఫోల్డ్స్ వస్తే ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం. ఈ నుదురు రెండు బొట్టు పక్కన రెండు ఫోల్డ్స్ పడితే కూడా వాళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కొంచెం వస్తున్నాయి అని అర్థం. సో ఇది ముందుగా తెలుసుకున్నారనుకోండి, ఆ విషయాల్లో లైట్ తీసుకోవాలి ప్రతిదానికి. భర్త చిన్న విషయానికి ఏదైనా అన్న పట్టించుకోకూడదు, ఈ చెవితో అని చెవితో వదిలేయాలి. అట్లాంటి ప్రికాషన్స్ పాటించినట్టయితే ఫోల్డ్స్ తగ్గిపోతాయి, ఫోల్డ్స్ తగ్గిపోతే కష్టాలు లేనట్టే. ఇంకొక డౌట్ కూడా ఉషా, నేను రేఖలు పిచ్చి పిచ్చిగా ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ రేఖలు కనిపిస్తూ ఏంటోనమ్మా నా చేయి చూడు, చూడు ఎన్ని రేఖలు ఉన్నాయో. అది అయితే నిజమే, అంటే ఫోల్డ్స్ ఎలాగో రేఖలు కూడా అలాగే. ఎక్కువగా మనం దేని గురించి అయితే చిన్న విషయాన్ని స్ట్రగుల్ గా తీసుకుంటామో, నెంబర్ ఆఫ్ లైన్స్ ఫామ్ అయ్యే దాంట్లో వాళ్ళలో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువ. ఓకే, సో కష్టాలు మేడం. ఒకవేళ దాన్ని అధిగమించుకోవాలనుకున్న, ఆ స్ట్రెస్ నుంచి మనం బయటికి రావాలనుకున్న, ఇలాంటి చిన్న రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా వాళ్ళకి? మరి వాళ్ళకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, కొంతమంది కొన్ని అల్లికలు చేస్తారు వాటిలో ఆనందం వెతుక్కోవడం, కొంతమంది కుకింగ్ చేసుకుంటారు, కొంతమంది మంచి కళాత్మక వస్తువుల్ని ప్రిపేర్ చేస్తుంటారు. ఆ కళ అందరికీ ఉండదు, అందులో డైవర్ట్ చేసుకుని ఇలాంటి వాటికి మొత్తం అప్పుడు మీకు రేఖలు కూడా డిసప్పియర్ అవుతాయి. మీకు ఒక రేఖ వచ్చిందని కొన్ని రోజులకి రేఖలు కూడా డిసప్పియర్ అవుతాయి. ఆ విషయం చాలా మందికి తెలియదు, పుట్టుకతో వచ్చే రేఖలు అలాగే ఉంటాయి అనుకుంటారు. కానీ మన మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుని మనం ఆనందంగా ఉన్నా కొన్ని అడ్డు రేఖలు తొలగిపోతుంటాయి, మాయమైపోతాయి. కొన్ని ఇంటూ స్క్వేర్స్ అయిపోతుంటాయి. స్క్వేర్స్ అయితే పామిస్ట్రీలో చాలా అడ్వాంటేజ్. ఇంటూస్ అనేవి నెగిటివ్స్, బాగా హెడ్లైన్ మీద ఇంటూస్ ఉన్న ప్రాబ్లము, లైఫ్ లైన్ మీద ఇంటూస్ ఉన్న ప్రాబ్లము. ఇంటూస్ కాస్త స్క్వేర్స్ అయితే అది సేఫ్టీలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరైనా కూడా ఎక్కువ ఆలోచన చేయొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, చిన్న ప్రాబ్లమ్ని భూతద్దంలో చూడకూడదు. ఇవి కానీ వాళ్ళు మార్చుకుంటే మాక్సిమం ఫేట్ అన్నది చేంజ్ అయ్యే ఛాన్స్ మన చేతిలో ఒక 30% ఉంది.
కాబట్టి రేఖల్లో వీటిల్లో పుట్టుమచ్చల ద్వారా కొన్ని కొన్ని ఇవి మనం చేసుకోవచ్చు. అంటే పుట్టుమచ్చల ద్వారా ఎలా అని అడగచ్చు, మధ్యలో కొన్ని పుట్టుమచ్చలు ఫామ్ అవుతుంటాయి, అంటే మధ్యలో అదృష్టం వస్తే కొన్ని ఫామ్ అవుతుంటాయి. సో మనం ఉండే ఆలోచన విధానం బట్టి ఇవన్నీ మారే. దేవుడి చేతిలో ఒక 70% ఉండే, మన చేతిలో 30% ఉంది. కాబట్టి అది అట్లీస్ట్ ట్రై చేద్దాం మనం అందరం కూడా. అందుకని ఫోల్డ్స్ ఎక్కువ పడకుండా, చేతిలో ఎక్కువ రేఖలు లేకుండా ఇలా చూసుకుంటే సరిపోతుంది. స్ట్రెస్ బాగా తక్కువ పెట్టుకుంటే ఇవన్నీ మాయమైపోతాయి ఆటోమేటికల్లీ. థ్యాంక్ యూ మ్యామ్. అంటే చాలా మంది ఇలాంటివి విన్న వెంటనే ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే అదంత ఈజీ కాకపోవచ్చు, కానీ నా సజెషన్ ఏంటంటే ప్రపంచంలో ఏ పెద్ద సమస్య కన్నా ఒక డైవర్షన్ అనేది మనం దానిలోనే ఉండకుండా, మీకు ఇష్టమైనది ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక సాంగ్స్ పాడుకోవడమో ఏదో ఒకటి ఉంటుంది, ఫొటోస్ తీసుకోవడమో, దాంట్లో మీరు డైవర్ట్ చేసేసుకుంటే స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు కదా అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.